నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల త్యాగాలు మరవలేమన్న డిప్యూటీ సీఎం. మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అంజాద్ బాషా. పోలీసు సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే సంస్మరణ వారోత్సవాలు. స్పందన ద్వారా బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చన్న డీజీపీ గౌతమ్ సవా. గన్నవరం ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు. గత ఎన్నికల సమయంలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాజ్యాంగానికి ముప్పు ఉందన్న ప్రొఫెసర్ హరిగోపాల్. హిందూ భావజాలాన్ని చాటేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపాటు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో అఖిలపక్ష సమావేశం. పార్టీలకు అతీతంగా పోరాడి ఆంధ్ర బ్యాంకును కాపాడుకుందామన్న నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ తమ మతాచారాలు సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించుకునేలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. విజయవాడలో ప్రారంభమైన ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర వారి త్యాగాలను మరువలేనిమని అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పాలకులు షరియత్ మరియు ముస్లింల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అలాగే ముస్లిం మైనార్టీలను రెండో శ్రేణి పౌరులుగా భావించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంజూర్ ఆలం మాట్లాడుతూ, దళితులు మైనార్టీలను అణిచివేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని ఆయన విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, వాటి అమలు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మరి ముస్లిం మత పెద్దలైతేమి, మనం ఎంతో మంది తమ ప్రాణ త్యాగాల ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. మరి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ ని రచించడం జరిగింది. మరి ఆ కాన్స్టిట్యూషన్స్ ని ప్రతి ఒక్కరు కూడా లోబడి భారతదేశంలో ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇవాళ చూస్తుంటే ఆ రాజ్యాంగాన్ని కూడా తూట్లు కొట్టే విధంగా మరి ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆనాడు ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతామని మన రాజ్యాంగంలోనే లిఖించడం జరిగింది. మరి ఇవాళ చూస్తుంటే మన ముస్లింలకు సంబంధించిన షరియా ఇది ఎవరు రచించింది లేదు, అది అల్లా ఆజ్ఞ ప్రకారం మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రవక్త ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ షరియాను ప్రతి ముస్లిం సోదరుడు అనుసరించడం జరుగుతుంది. పోలీసులంటే ప్రజాసేవకులనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. పోలీసుల సేవలను ప్రజలకు అవగాహన కల్పించడానికి సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో కూడా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ నెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో వీక్లీ హాఫ్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సిబ్బందికి భద్రత, ఆరోగ్య భద్రత పేరిట తక్కువ వడ్డీకి విద్య, వివాహ, వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. 45.47 కోట్లతో 16,500 మంది సిబ్బందికి వైద్య సహాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ హోంగార్డ్ సిబ్బందికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు. స్పందన ద్వారా బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, వస్తున్న ఫిర్యాదుల్లో 52% ఫిర్యాదులు మహిళల నుండి వస్తున్నవేనని డీజీపీ అన్నారు. స్పందన కార్యక్రమంపై క్రింది స్థాయి నుండి సీఎం వరకు సమీక్ష జరుగుతుందని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. It is also assisting and encouraging the alternate dispute resolution methodology, method anamata. Ee alternate dispute resolution ante ippudu kuda in a legal field, criminal justice system or otherwise also, they now of late in the last couple of years, there is a initiative to encourage alternate dispute resolution. దాంతో ఏమవుతున్నారంటే సొసైటీలో ఈ లిటిగేషన్ క్వాంటమ్ వాల్యూమ్ విల్ గెట్ రెడ్యూస్డ్ ఆర్ యు గెట్ రిజాల్వ్డ్ ఇష్యూస్ విత్ ఛాలెంజెస్ విచ్ ఆర్ కమింగ్ విచ్ ఆర్ సిటిజన్స్ ఆర్ ఫేసింగ్ దే నీడ్ నాట్ రియలీ వెయిట్ ఫర్ ద ఫార్మల్ సిస్టమ్స్ ఫార్మల్ సిస్టమ్ దే టెన్స్ టు బి సమ్ డిలే సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ద్వారా కూడా దే కెన్ క్విక్లీ రిడ్రెస్ సో స్పందన వలన It is also encouraging in many ways to resolve because the complainant and the other party respondents kuda pilipichi ee vishayal gurinchi samasyal gurinchi maatladatam aa vidhanga chaala alternate issues kuda pariskaram ayyindi and particularly you see like very long standing disputes vallu maatladatam ledhu inta mundu eyada avakasham kuda paristhiti situation never encourage people coming together and discussing about it సో ఈ స్పందన వలన అలాంటి సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కారం కూడా అయిపోతున్నాయి. రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేసి ఆంధ్ర బ్యాంకును కాపాడుకోవాలని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఏపీలోని ఆంధ్ర బ్యాంకు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడడంతో దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా ఈ సమ్మెకు పలు పార్టీలు మద్దతు కూడా తెలిపాయి. కాగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి విజయవాడలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలంతా ముక్తకంఠంతో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ఏ అంశంలోనూ న్యాయం జరగలేదని పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్ర బ్యాంకును కాపాడుకోవడానికి అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే మేము అభిప్రాయపడేది ఏంటంటే రాజకీయాన్ని అతీతంగా పెట్టి ఒక డెలిగేషన్ అటు అధికార పార్టీ నుంచి కానీ విపక్ష పార్టీ నుంచి కానీ లేదంటే మిగతా ప్రజా సంఘాలు అందరం కలిపి ఒక డెలిగేషన్గా ఫైనాన్స్ మినిస్టర్ వెంటనే కలిసి మరి దీన్ని ఆపే విధంగా చేయాలనేది మరి మా అభిప్రాయంగా ఇవాళ అఖిలపక్షం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ బ్యాంక్స్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ బ్యాంకులను మెర్జీ చేయాలని తీర్మానం ఇప్పటికే జరిగిపోయింది. అదే ఆ ప్రభుత్వం యొక్క చేతిలో ఉంటుంది కాబట్టి అది చేసుకోవడం మరి సమస్య కాదు. మరి ఏప్రిల్ నుంచి ఈటి యొక్క సాఫ్ట్వేర్ చేంజెస్ కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈలోపు వెంటనే మరి అఖిలపక్షం ఏదైతే ఇవాళ ఆంధ్ర బ్యాంక్ పరిరక్షణ సమితిగా ఏర్పడిందో వీళ్ళు మరి మిగతా పొలిటికల్ లీడర్స్తో కూడా కొంత లాబింగ్ చేసో లేదంటే చర్చ జరిపో ఒక డెలిగేషన్ వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ మెజ్జీని ఆపే విధంగా చేయాలనేది ఒక ఆలోచన. అలాగే పోరాటాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే రేపు 22వ తారీఖు జరిగే బ్యాంక్ ఎంప్లాయీస్ దాంట్లో కూడా మా మద్దతు ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం ఒక రకమైన నష్టం. ఇది ఒక సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి దీన్ని కాపాడు మా తెలుగు భాషను మనం కాపాడుకోవాలని ఎలా అందరం తాపత్రయపడుతున్నామో ఆంధ్ర బ్యాంకును కూడా ఆ పేరు శాశ్వతంగా ఉండే వ్యవస్థ అది ఆ పేరును కాపాడుకోవడానికి అందరం కూడా కలిసి పనిచేయాలనేది మరి ఇవాళ ఈ అఖిలపక్ష సమావేశంలో ఈ ఆంధ్ర బ్యాంక్ పరిరక్షణ సమితి సమావేశంలో
మరి నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగా చేయాలని చెప్పి నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్రం అందరికీ రాజకీయ వ్యవస్థలకి ప్రజావ్యవస్థలకు కూడా కోరుకుంటున్నాను. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫోర్జరీ కేసు నమోదైంది. గత ఎన్నికల సమయంలో ఓ విషయంలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలతో వంశీపై ఈ కేసు నమోదైంది. తాజాగా టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వంశీపై కూడా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఇటీవల వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పలు విషయాల్లో మరియు పాత కేసుల నేపథ్యంలో కేసులు నమోదవుతుండగా దీనిపై పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే క్రమంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారనే అభియోగం వంశీపై ఉంది. ఏకంగా తహసీల్దారే ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వల్లభనేని వంశీ ఎలా స్పందిస్తారనే విషయం పక్కన పెడితే కృష్ణా జిల్లాలో మంచి ప్రజాదరణ ఉన్న నేతగా వంశీ ఉండగా అతనిపై కేసు నమోదు కావడం ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తోంది. బాపూర్ మండలంలో గత ఎలక్షన్స్ సంబంధించి 7/4/2019 ఎలక్షన్స్ ముందు గన్నవరం నియోజకవర్గంలో బాపూర్ పనులకు సంబంధించి దొంగ హౌస్ సీట్ పట్టాలు ఇచ్చారని చెప్పేసి అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు వాళ్ళు దాని మీద అప్పుడు ఎంఆర్ఓ గారు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది, కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఎలక్షన్స్ వరకు కూడా అవతలని ఎవరిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకుని ఉన్నారు. దాని మీద ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 32 రవికుమార్ అనే అతను ఒక కంప్లైంట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఇట్లా దొంగ పట్టాల మీద కొంతమంది మీద మాకు అనుమానం ఉందండి అని కొంత ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చేస్తే ఒక కంప్లైంట్ ఒక ఫైల్ చేశారు కలెక్టర్ గారి దగ్గర. అది అక్కడ నుంచి మాకు ఫార్వర్డ్ వచ్చిన తర్వాత అది ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి దొంగ పట్టాలు దొంగ హౌస్ సైడ్ పట్టాలని నిజం చేయమని చెప్పేసి పోలీసు వారు కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. దాని మీద పోలీసు వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైందే అని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పీడబ్ల్యూ గ్రౌండ్స్లోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను వెంటనే చర్చలకు పిలవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని విలీనం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు తమ మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. ఏదైతే మరి ప్రభుత్వాలు హామీలు ఇస్తుంటాయో ఆ ప్రభుత్వ హామీలను కూడా మరి తప్పకుండా వాటిని తీర్చాల్సినటువంటి, సక్సెస్ చేయాల్సినటువంటి అవసరాలు ఆ ప్రభుత్వం మీద కూడా, మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వాల మీద కూడా అంతే ఉన్నాయి. చెప్పిన మాట ప్రకారంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉన్నది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. చాలా అన్యాయము, మరి అక్కడ కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఈ మధ్యన కాల్చుకొని కూడా చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటివి జరగకుండా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మరి అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా మరి చర్చలకు పిలిచి ఆర్టీసీ కార్మికుల ఏదైతే మెయిన్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ విలీనం, దానికోసం తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ఎన్జీఓ స్పచ్చన కానీ అలాగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. మెయిన్గా ఈ రోజున మరి అక్కడ రాష్ట్ర బంద్ కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు అంత పొలిటికల్ పార్టీస్ కూడా అక్కడ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఎన్జీఓస్ కానీ మరి మిగతా జేఏసీలన్నీ కూడా, అన్ని జేఏసీలు కూడా ఈరోజున బంద్కు మరి సపోర్ట్ చేస్తున్నాయి ఉద్యోగస్తులుగా. ఎందుకంటే వాళ్ళ కోరిక న్యాయమైంది కాబట్టి అందరూ కూడా మరి దానికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కోరిక న్యాయమైందని చెప్పి కూడా మేము కూడా భావించి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా మరో చొరవ తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.
మీ బండర్ రోడ్ చందన గ్రాండ్ లో బెడ్షీట్ వండర్ కార్నివాల్ 2019 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 9వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజైల్, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మొదలైన వేలాది రకాల బెడ్షీట్స్ మరియు రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం, మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, ఛోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహ కందని తగ్గింపు ధరలు. బెడ్షీట్ వండర్ కార్నివాల్ లో 111 రూపాయలకి 4x6 జైపూర్ ప్రింటెడ్ బెడ్షీట్, 199 రూపాయలకి 6x6 జైపూర్ ప్రింటెడ్ బెడ్షీట్, 599, 799, 999 రూపాయలకి 4x6, 5x6, 6x6 బాంబే ప్రింట్ బెడ్షీట్స్ పై 1+1 ఆఫర్. వండర్ కార్నివాల్ లో స్పెషల్ ఆఫర్, 99 రూపాయలకే లైట్ వెయిట్ రగ్గు, 129 రూపాయల నుండి రెడీమేడ్ డోర్ కర్టన్స్ ప్రారంభం, 899, 999 రూపాయలకే బాంబే ప్రింటెడ్ బెడ్షీట్స్ పై 1+2 ఆఫర్స్. విచ్చేయండి చందన గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ. బాక్టి న్యూస్. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వలన రాజ్యాంగం ఉంటుందో లేదో అనే అపోహ ప్రతి ఒక్కరిని భయానికి గురిచేస్తుందని ఆచార్య హరిగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విజయవాడ గవర్నర్పేటలో ఉన్న ఎంబీవీకే భవన్లో అఖిల భారత న్యాయవాదుల సంఘం 11వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలో పాల్గొనేందుకు ప్రముఖ న్యాయవాదులు, ఆర్థికవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మానవ హక్కుల ఉద్యమ నేత ఆచార్య హరగోపాల్ భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులపై ప్రసంగించారు. కొంతమంది శక్తులు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. లౌకిక భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛమైన జీవితాన్ని గడిపేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. హిందూ భావజలాన్ని చాటేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు విషమ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధికారానికి, స్వేచ్ఛకు మధ్య నిరంతరం పోరాటం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఎందుకు రాజ్యాంగాన్ని మనం అంత గౌరవించాలి? ఈ రాజ్యాంగము మనకు స్వాతంత్రోద్యమం ఏదైతే ఇచ్చిందో, దేశ ప్రజలు ఏదైతే రాజ్యాంగం నిర్మించుకున్నారో, ఈ రాజ్యాంగం ఎందుకు ఈ విషమ పరీక్ష ఎదుర్కొంటున్నది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఇవాళ మన ముందుంది. భారత రాజ్యాంగము ప్రపంచంలో ఉండే భిన్న దేశాల రాజ్యాంగంలాగా కాకుండా, మీరంతా లాయర్స్ కాబట్టి ఈ విషయాలు చాలా వరకు మీకు తెలుసు, కానీ మనము సమస్యగా ఆలోచించుకుంటున్నాం కాబట్టి మీ స్పందన కొరకు, మీ ఆలోచన కొరకు మనము కలిసి ఆలోచించడం కొరకు మళ్ళీ భావాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రాజ్యాంగము, సాధారణంగా రాజ్యాంగం అంటే దాంట్లో ప్రజల హక్కులు, ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం, అధికారానికి స్వేచ్ఛకు మధ్యన నిరంతరంగా ఒక సంఘర్షణ ఉంటుంది. మానవ సమాజ చరిత్ర అంతా ఒక నిరంతర సంఘర్షణ. ఒకవైపు స్వాతంత్రము, స్వేచ్ఛ, మరొకవైపు ప్రభుత్వ అధికారాలు, ప్రభుత్వ నియంత్రణ. రాజ్యాంగాలు ఎప్పుడైనా పౌరుడికి పాలనకు మధ్యన, పాలకులకు పౌరులకు మధ్యన ఒక బ్యాలెన్స్, ఒక సమతౌల్యాన్ని సాధించడం కొరకు చట్టబద్ధ పాలన. దాంట్లో ప్రజలకు హక్కులు ఉంటాయి, ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని సిఐటియు నాయకులు దుర్గారావు మండిపడ్డారు. కొత్తగా ప్రవేశపెట్టిన మోటార్ బిల్లుపై పునరాలోచన చేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటార్ వెహికల్ బిల్లును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ మోటార్ వెహికల్ బిల్లును దేశంలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలన్నారు. దీని వలన మోటార్ రంగ కార్మికులకు అధిక ఫైన్లు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని సొంత ఆటోలు లేని డ్రైవర్లకు కూడా ప్రభుత్వం అందించాలని కోరారు. కేవలం ఆటో యజమాను మాత్రమే ఇవ్వటం వలన అనేక మంది నష్టపోతున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఆటో డ్రైవర్లందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరైతే ఆటో కార్మికులు యజమాని కాకుండా ఆటో డ్రైవర్లందరికీ కూడా గతంలో ప్రకటించినట్టు సబ్సిడీతో కూడిన బ్యాంక్ రుణాలు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటు మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు కానీ ఆమోదిస్తే ఇవాళ ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో 500 రూపాయలు ఉన్న ఫైన్ని 5,000 రూపాయలకు పెంచారు. కఠినమైన శిక్షలు దీంట్లో ఉన్నాయి. కనుక ఈ చట్టమే కానీ అమలు జరిగితే ఇవాళ ఆటో మోటార్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు.
అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని చెప్పని, ఆటో డ్రైవర్లందరికీ 10,000 రూపాయలు ఇవ్వాలని, సబ్సిడీతో కూడిన బ్యాంకు లోన్ ఇవ్వాలని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ వైద్య బృందంతో కలిసి ఆంధ్ర హాస్పిటల్లో చిన్నారుల గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పివి రామారావు పేర్కొన్నారు. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు 10 మంది చిన్నారులకు నిర్వహించిన గుండె శస్త్రచికిత్సలన్నీ ఎంతో క్లిష్టమైనవిగా ఆయన చెప్పారు. 2015 నుంచి ఆంధ్ర హాస్పిటల్లో ప్రారంభమైన చిన్నారుల గుండె శస్త్రచికిత్సలో భాగంగా 20వ విడతగా జరిగిన శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా ముగిశాయని ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వైద్య బృందంతో పాటు ఆంధ్ర హాస్పిటల్ వైద్య బృందం చేసిన సమిష్టి కృషితో ఇప్పటి వరకు 100% శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 మంది పిల్లలు పుడితే అందులో ఒకరిద్దరు గుండెకి సంబంధించిన సమస్యలతో పుడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హృద్రోగ శస్త్రచికిత్స వైద్య నిపుణులు విక్రమ్ మాట్లాడుతూ గుండెకు సంబంధించిన సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే చిన్నారులను తమ హాస్పిటల్కు తెచ్చి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. సినీ నటుడు మహేష్ బాబు రోటరీ క్లబ్లో సౌజన్యంతో ఉచితంగా చిన్నారుల శస్త్రచికిత్సలు సాధ్యం అవుతున్నాయని వైద్యులు చెప్పారు. ఇండియా వచ్చి ఇక్కడ చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను ఆంధ్ర హాస్పిటల్తో కలిసి విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వైద్య బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సో అందరూ కలిసి వర్క్ చేయటం వల్ల దాదాపుగా 25 మంది డాక్టర్స్ డే అండ్ నైట్ కష్టపడటం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురావడం జరిగింది. సో దానికి నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ క్యాంప్స్కి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మెయిన్గా తను చిల్డ్రన్ హార్ట్ డిసీజ్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మన హాస్పిటల్స్కి ఆంధ్ర హాస్పిటల్స్కి మన చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి సో తను దీని అవగాహన ఎలా కల్పించాలి ప్రజల్లో, పబ్లిక్లో, పేరెంట్స్లో ఎలా అవగాహన కల్పించాలన్న దానికి తను టైం స్పెండ్ చేస్తున్నారు. సో అట్లాగే హార్ట్ సర్జరీస్ కూడా ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మెయిన్ థింగ్ మనకి ఈ వచ్చే పిల్లల్లో ఆల్మోస్ట్ అబౌట్ 30-40% ఆఫ్ ది చిల్డ్రన్ మన దగ్గరికి వచ్చేసరికి లేట్గా రావటము, లేట్ రిఫరల్స్ కానీ లేట్ డయాగ్నోసిస్ కానీ అలా ఇదవటం జరుగుతుంది. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత అది డయాగ్నోస్ చేసిన ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఆపరబుల్ కండిషన్, అంటే మనం ఇంకా హార్ట్ సర్జరీ చేసినా ఇంకా ఇంప్రూవ్ అవ్వని స్టేజ్లో వస్తున్నారనమాట. మామూలుగా దాన్ని ఎర్లీగా గుర్తించగలిగితే దాదాపుగా 90% ఆఫ్ ఆ చిల్డ్రన్ అందరూ కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, మీలాగా నాలాగానే ఉండగలరు 100 ఇయర్స్ లైఫ్. రైలు ఢీకొట్టి 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తాడేపల్లికి చెందిన సుబ్బారావు వెంకట్రావు ఇద్దరు కలిసి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై ఉన్న రైల్వే వంతెనపై నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బారావు కొలిమి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా వెంకటరమణ అతని వద్ద సహాయకునిగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ వారి రఫల్స్ ప్రదర్శన మరియు అమ్మకాలకు విశేష స్పందన లభిస్తోంది. మహిళలను యువతలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల డిజైన్ వస్త్రాలను అందుబాటులో ఉంచారు. విజయవాడ బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ వారి ఫరల్జ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మంజులత మాట్లాడుతూ రాజధాని విజయవాడలో గ్రేటర్ సిటీకి దీటుగా పండుగలు శుభకార్యాల కోసం దేశం నలుమూల నుండి ప్రఖ్యాతిగాంచిన ఎంతోమంది డిజైనర్లు రూపొందించిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిజైనర్ వస్త్రాలను కోరుకునేవారు కేవలం తమ ప్రదర్శనలో మాత్రమే లభిస్తాయన్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారన్నారు. ఎగ్జిబిషన్ 68 స్టాల్స్లో అందుబాటులో ఉంచామని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రఫల్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఈరోజు మన ఏ కన్వెన్షన్లో ఓపెనింగ్ జరిగిందండి. ఇక్కడ మనం ఒక 60 స్టాల్స్ ఆల్ ఓవర్ ఇండియా నుండి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎప్పట్లాగానే అన్ని న్యూ కలెక్షన్స్, న్యూ సారీస్, వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. పెళ్ళిళ్ళు ప్లస్ పండగలు ఇప్పుడు దీపావళి అండ్ చాలా పెళ్ళిళ్ళు ముహూర్తాల సీజన్ ఇది.
అందుకనే చాలా పార్టీ వేర్ ఉన్నాయి, లైక్ హాఫ్ సారీస్, ఘాగ్రాస్, సారీస్, బనారస్ అండ్ ఆల్. అవి కాకుండా ఫుట్వేర్, ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ. సో ఈ షోని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 2 డేస్ అండి, 19th and 20th. థ్యాంక్ యూ. జపాన్లో జరిగిన ప్రపంచ విపత్తుల సదస్సుకు కృష్ణా జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెళ్లటం రాష్ట్రానికి గర్వకారణమని అసిస్టెంట్ కలెక్టర్ అనుపమ అంజలి ఐఏఎస్ తెలిపారు. విద్యార్థి దశలోనే భారతదేశం పేరును ప్రపంచానికి చాటి చెప్పిన వీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. జపాన్లో జరిగిన ప్రపంచ విపత్తుల సదస్సుకు ప్రతినిధులుగా వెళ్లిన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడ దీవికి చెందిన విద్యార్థులకు విజయవాడ గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్లో యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అమరావతి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ అనుపమ అంజలి హాజరయ్యి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జపాన్ సదస్సుకు వెళ్లి ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు గైడ్గా వ్యవహరించిన టీచర్ ఉదయ్ కుమార్ను అభినందించారు. మూల ప్రాంతంలో ఉన్న పాఠశాల నుండి అంతర్జాతీయ అవగాహన సదస్సుకు హాజరవ్వటం ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రతిభకు నిదర్శనమన్నారు. తోటి విద్యార్థులంతా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సైన్సు అధికారి మాట్లాడుతూ మరిన్ని విజయాలను అందుకోవాలని వారిని ఆకాంక్షించారు. Four very bright students of Krishna district and their teacher Uday Kumar, all of them have represented India in a conference in Japan, and they have given PowerPoint presentation about tsunami there. There were 44 countries there who had participated. It is a very, very big achievement. The entire district administration of Krishna district, right from collector sir to join collector madam to sub collector sir, all of us congratulate these children for their marvelous achievement, and I am very happy to know about little children of our district doing so well. Thank you. ee japan vellochina sandarbhanga ee pillala kosam chinna sanmanam erpaadu chesam. daniki uday kumar gar guide ga nalguru pillalu collector anjali ias madam garini invite cheyangane వచ్చి సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల త్యాగాలు మరువలేమన్న డిప్యూటీ సీఎం, మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అమ్జాద్ బాషా. పోలీసు సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే సంస్మరణ వారోత్సవాలు, స్పందన ద్వారా బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. గన్నవరం ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు, గత ఎన్నికల సమయంలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాజ్యాంగానికి ముప్పు ఉందన్న ప్రొఫెసర్ హరిగోపాల్, హిందూ భావజాలాన్ని చాటేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపాటు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో అఖిలపక్ష సమావేశం, పార్టీలకు అతీతంగా పోరాడి ఆంధ్ర బ్యాంకును కాపాడుకుందామన్న నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.